ఫోన్ని రెక్టాంగిల్ షేప్లోనే ఎందుకు తయారు చేస్తారు తిరిగే టేబుల్ ఫ్యాన్ని నాలుగుతో ఆపడం ఎప్పుడైనా చూసారా కరోనా స్ప్రెడ్ చేసిన వ్యక్తికి ఐదేళ్లు జైలు శిక్ష పడింది అది ఎక్కడో తెలుసుకుందామా లెట్స్ గో టు అవర్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనం చిన్నప్పుడు టేబుల్ ఫ్యాన్స్ తిరుగుతుంటే వాటిలో ఎక్కడ వేలు పెట్టేస్తామో అని భయపడి పెద్దవాళ్ళు వాన్ చేస్తూ ఉండేవారు ఎందుకంటే ఇలా ఫ్యాన్స్ తిరిగేటప్పుడు వేలు పెడితే అని నలిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి చిన్న పిల్లల్ని టేబుల్ ఫ్యాన్స్ దగ్గరికి పెట్టాలంటే ఎప్పటికీ భయపడతాం కానీ ఆస్ట్రేలియాకు చెందిన జోయి ఎలిష్ అనే వ్యక్తి ఈ తిరిగే టేబుల్ ఫ్యాన్స్ని కేవలం తన నాలుకతో ఆపి వరల్డ్ రికార్డ్ సాధించింది ఈమె ఇలా చేయడం చిన్నప్పటి నుంచి మొదలుపెట్టిందట ఇలా చేయడం వల్ల ఈమె నాలుక ఒకసారి కట్ అయింది కానీ ఇలా చేయడం ఆమెకి ఒక ఆటలా అనిపించేదట ఇలా చేస్తూ చేస్తూ ఎంత స్పీడ్గా తిరుగుతున్న ఫ్యాన్ అయినా తన నాలుగుతో ఆపేస్తుంది అది అలవాటు అయిపోవడం వల్ల ఆమెకి ఇలా చేసినా ఏం కాదు ఇలా ప్రాక్టీస్ చేయడంతో ఆమె టేస్ట్ బర్డ్స్కి చాలా డ్యామేజ్ అయింది కానీ ఇదే ఆమెను చాలా పాపులర్ చేసింది ఇలాంటివి మీరు మాత్రం ఇంట్లో ప్రయత్నించొద్దే ఎందుకంటే ఇది చాలా డేంజరస్ ఫ్యాక్ట్ నెంబర్ టూ చిన్నప్పుడు ఫిజిక్స్ బుక్స్లో బొమ్మలు డ్రా చేయాలంటే ఇంత కష్టమైన పని చేయాలా వచ్చేది దాంట్లో ఉన్న డ్రాయింగ్స్ని ఇష్టం వచ్చినట్టు వేసేవాళ్ళం వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టీచర్స్ బ్లాక్ బోర్డ్ మీద వేయడానికి చాలా కష్టపడేవారు బుక్లో ఉన్నది ఉన్నట్టు బ్లాక్ బోర్డ్ మీద గీసే టీచర్ని ఎప్పుడైనా చూసారా తైవాన్లోని ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్న జాంగ్ క్వాన్ బిన్ ఎంతో కష్టమైన అనాటమీ బొమ్మల్ని నిమిషాల్లో బోర్డు మీద గీసేస్తాడు అతను చేత్తో గీసిన అస్థిపంచరాల డ్రాయింగ్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ మెడికల్ కాలేజ్ వాళ్ళు పిలిచి విద్యార్థులకి మానవ నిర్మాణం గురించిన డ్రాయింగ్లు నేర్పించమని జాబ్ ఇచ్చారట తర్వాత ఎనోటమీ గురించి చదివి ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ వర్క్ చేస్తున్నారు ఈయన ప్రతిభను గుర్తించి చైనా జపాన్లోని వివిధ మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ లెక్చర్ కోసం ఆఫర్ చేస్తున్నాయట ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనిషి తన దగ్గర ఉన్న పవర్ టూల్స్ని ఈ విధంగా కూడా వాడుకోవచ్చా అంటారు ఇప్పుడు నేను చూపించే ఈ ఫొటోస్ చూస్తే వివరాల్లోకి వెళ్తే జర్మనీకి చెందిన ఒక వ్యక్తి అతని భార్యకు విడాకులు ఇవ్వడం వల్ల తనకి ఉన్న దాంట్లో సగం ఆమెకి ఇవ్వవలసి వచ్చింది అతనికి భార్య మీద ఉన్న కోపాన్ని చూపించడం కోసం అతని దగ్గర ఉన్న వస్తువులన్నీ సగం చేశాడు అతని దగ్గర ఉన్న కార్ని సోఫాని ల్యాప్టాప్ని ఆఖరికి టెడ్డీ బేర్ని కూడా ఎగ్జాక్ట్గా హాఫ్ చేసి ఇచ్చేశాడు అతని భార్య లారా నమ్మక ద్రోహి అని కోర్టులో సూచించినప్పటికీ వాళ్ళు తన ఆస్తిని విభజించాలని చెప్పడంతో ఇలాంటి టూల్స్తో అతను అన్నీ ఎగ్జాక్ట్గా హాఫ్ చేసి అతని భార్యపై తనకి ఉన్న కోపాన్ని చూపించాడు పైగా ఈ సగం చేసిన వస్తువులన్నీ ఆన్లైన్ వెబ్సైట్లో అమ్మకానికి కూడా పెట్టాడు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఈ కరోనా వైరస్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ చాలా ఎఫెక్ట్ చూపించింది ఎవరికి వాళ్ళు మాస్క్ వేసుకుంటూ అవసరమైనప్పుడు క్వారంటైన్లో ఉంటూ వైరస్ సోకిన వాళ్ళు వెంటనే టెస్ట్ చేయించుకుని ఐసోలేషన్లో ఉంటే ఈ వైరస్ వ్యాప్తిని కొంతవరకు ఆపొచ్చు కానీ ఎవరు ఈ నియమాల్ని పాటించడం లేదు ఇలానే నియమాల్ని పాటించకుండా కోవిడ్ స్ప్రెడ్ చేసిన ఒక వ్యక్తికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పడింది కంగారు పడకండి ఇండియాలో కాదు ఈ సంఘటన జరిగింది వియత్నాంలో లీ వాన్ ట్రై అనే ఇరవై ఎనిమిదేళ్ల వ్యక్తి హోచిన్ మిన్ సిటీ నుంచి కామౌ సిటీకి ట్రావెల్ చేశాడు ట్రావెల్ చేసిన తర్వాత ఇరవై ఒక్క రోజులు క్వారంటైన్లో ఉండాలి అన్న సిటీ నిబంధనని ఇతను ఉల్లంఘించాడు దీనికి కారణంగా ఎనిమిది మందికి వైరస్ సోకింది అని నిరూపణ అయింది వైరస్ సోకిన వాళ్ళలో ఒక అతను నెల రోజుల పాటు హాస్పిటల్లో పోరాడి మరణించాడు దీనివల్ల లీ వ్యాండ్ ఫ్రైకి ఐదేళ్లు జైలు శిక్ష పడింది కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి ఏప్రిల్ వరకు వియత్నాంలో రెండు లక్షల అరవై వేల కేసులు నమోదైతే దానిలో పదివేల ఆరు వందల ఎనభై ఐదు మరణాలు సంభవించాయి కానీ కామావ్ సిటీలో కేవలం నూట తొంభై ఒక్క కేసులు రెండు మరణాలు జరిగాయి ఈ స్ట్రిక్ట్ రూల్స్ వల్ల కేసెస్ తర్వాత జీరోకి వచ్చేసాయి లీ వ్యాన్ ట్రై వల్ల మళ్ళీ వైరస్ స్ప్రెడ్ అవ్వడంతో ఈఎన్కి ఐదేళ్ళు జైలు శిక్ష విధించారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మ్యూజిక్ వింటుంటే ప్రపంచాన్ని మర్చిపోయి అలా వింటూనే ఉండాలనిపిస్తుంది ఈ ప్రపంచంలో చాలా రకాల మ్యూజిషియన్స్ ఉన్నారు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి మ్యూజిక్ని ప్లే చేస్తూ ఉంటారు అలాంటి ఒక మ్యూజిషియన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ ఫోటోలు చూపించాయని పేరు ప్రిన్స్ మిడ్ నైట్ ఈయన మ్యూజికల్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఇతని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇతను వాయించే గిటార్ వాళ్ళ అంకుల్ స్కెల్టన్తో తయారు చేశాడు వాళ్ళ అంకుల్ చనిపోయిన తర్వాత అతని బాడీని పూడ్చడం ఇష్టం లేక ఒక మెడికల్ కాలేజ్కి డొనేట్ చేశారు అక్కడ వాళ్ళ రీసెర్చ్ పూర్తయ్యాక బాడీని తిరిగి ఇచ్చేయడంతో ఆ బాడీ స్కెల్టన్తో వాళ్ళ అంకుల్ గుర్తుగా ఈ విధంగా ఎలక్ట్రిక్ గిటార్ని తయారు చేసి తన షోస్లో ఉపయోగిస్తున్నాడు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మనం చాలా ప్లేసెస్కి ట్రావెల్ చేసినప్పుడు అయ్యో మన బైక్ మనతో తీసుకురాలేకపోయామే అనిపిస్తుంది ఎందుకంటే మనం దాన్ని ఫోల్డ్ చేయలేం కాబట్టి బైక్ అనేది మన చేతిలో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్ అంతా ఈజీగా చక్కర్లు కొట్టేయచ్చు దీనికి సొల్యూషన్ పోయిమో ఇన్ఫ్లేటబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ దీనిని ఈ వీడియోలో చూపించిన విధంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి ఎయిర్ ఇన్ఫ్లేట్ చేసి వాడుకోవచ్చు ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి ఎక్కడైనా ఛార్జింగ్ చేసేసుకోవచ్చు అవసరం లేనప్పుడు దీనిలో గాలిని తీసేసి ఫోల్డ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు బైక్ ప్రాబ్లమ్స్కి నైస్ సొల్యూషన్ కదూ ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మనం రోజు వాడే ఫోన్స్ ఎన్ని కంపెనీస్ ఎన్ని మోడల్స్ తయారు చేసినా అన్ని కొనేస్తూ ఉంటాం ఫోన్స్ డిఫరెంట్ కలర్స్తో తయారు చేస్తారు డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్తో కూడా చేస్తారు కానీ ఎన్ని ఫోన్స్ వచ్చినా అన్ని రెక్టాంగిల్ షేప్లోనే ఎందుకు తయారు చేస్తారు రౌండ్గా ఎందుకు తయారు చేయరు దీనికి ఆన్సర్ ఇప్పుడు తెలుసుకుందాం ఫోన్ రెక్టాంగుల్ షేప్లో ఉంటే మనం ఏ పని చేస్తున్నా కేవలం ఒక హ్యాండ్తోనే దాన్ని ఆపరేట్ చేసేయచ్చు ఒకవేళ అది సర్క్యులర్ షేప్లో ఉంటే మనం దాన్ని ఆపరేట్ చేయడానికి రెండు చేతులు వాడాల్సి ఉంటుంది ఇది ఎవరికి కంఫర్ట్గా ఉండదు ఇంకొక విషయం ఏంటంటే మనం ఫోన్లో చూసే ఫోటోస్ వీడియోస్ చిన్న చిన్న పిక్సెల్స్తో తయారు చేయబడి ఉంటాయి పిక్సెల్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో వీడియో పిక్చర్ క్వాలిటీ కూడా అంత బాగా వస్తుంది దీనిపై చాలా రీసెర్చ్ చేసిన తర్వాత పిక్సెల్స్ని రెక్టాంగిల్ షేప్లో తయారు చేస్తే డిస్ప్లే క్వాలిటీ బాగా ఉంటుంది అని కనిపెట్టి ఈ పిక్సెల్స్ని స్క్రీన్పై ప్రాపర్గా మొత్తం ఫిట్ చేయడం కోసం డిస్ప్లేని రెక్టాంగిల్ షేప్లో తయారు చేశారు స్క్రీన్ని రౌండ్గా చేస్తే మనం పిక్చర్స్ చూస్తున్నప్పుడు ఎడ్జెస్ కట్ అయిపోయి కనిపిస్తాయి ఎడ్జస్ట్ బాగా కనిపించాలంటే ఈ రౌండ్ షేప్ ఫోన్స్ చాలా పెద్దగా తయారు చేయాల్సి ఉంటుంది ఇంత పెద్ద ఫోన్స్ వాడటానికి ఎవరు ఇష్టపడరు సో ఈ కారణాల వల్ల ఫోన్స్ అనేవి రెక్టాంగిల్ షేప్లోనే తయారు చేస్తారు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఈ మధ్య తెలుగులో ఓటీటీలో వచ్చేసాక అందరు మూవీస్ ఓటీటీలోనే రిలీజ్ చేసేస్తున్నారు కరోనాలో ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఓటీటీ మంచి టైంపాస్గా మారింది పాపులర్ అయిన డిస్నీ హాట్స్టార్ కూడా తెలుగులోకి రాబోతుంది దీనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండనున్నారు మన విదౌ ద విశ్వం అనే ట్యాగ్ లైన్తో దీనిని ప్రమోట్ చేయనున్నారు దీనికోసం రామ్ చరణ్ సంవత్సరానికి ఐదు నుంచి ఏడు కోట్ల రెమ్యూరేషన్ తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి దీని గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ డిస్నీ హాట్స్టార్ తెలుగులోకి రావడం వల్ల టాలీవుడ్లోని మేకర్స్ యాక్టర్స్కి అవకాశాలు వస్తాయని అన్నారు ప్రస్తుతం డిస్నీ హాట్స్టార్లో మ్యాస్ట్రో మూవీ అన్నాబెల్లే సేతుపతి మూవీస్ ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మనం చాలా రకాల కేబుల్ కార్స్ చూస్తూ ఉంటాం ఎక్కడైనా టూర్స్కి వెళ్ళినప్పుడు ఒక మౌంటైన్ పై నుంచి ఇంకో మౌంటైన్ పైకి వెళ్ళాలన్నా లేదా టూరిస్ట్ ప్లేసెస్లో మొత్తం వ్యూ పైనుంచి చూడడానికో ఈ కేబుల్ కార్స్ అనేవి వాడతారు ఈ కేబుల్ కార్స్పై ప్రయాణిస్తున్నప్పుడు పైనుంచి నుంచి వ్యూ మొత్తం చూసి చాలా ఆనందిస్తూ ఉంటాం కానీ మీరు ఎప్పుడైనా ఈ కేబుల్ కార్స్ మనుషులు కాకుండా ఆవులు ఎక్కడ చూసారా లేకపోతే చూసేయాల్సిందే స్విట్జర్లాండ్లోని కొండ ప్రాంతాల్లో ఆవుల్ని ఒక కొండ మీద నుంచి వేరే కొండ మీదకి తీసుకెళ్ళడానికి ఈ విధంగా కౌ కేబుల్ కార్స్ని తయారు చేశారు సో అక్కడ ఆవుల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈ విధంగా కౌ కేబుల్స్ కార్స్ యూజ్ చేసి తరలిస్తారు ఫ్యాక్ నెంబర్ టెన్ అదృష్టం ఎవరికి ఎప్పుడు ఎలా తలుపు కొడుతుందో తెలియదు కొంతమంది కష్టపడకుండానే లక్ష్మీదేవి తలుపు కొడుతుంది లాటరీ రూపంలోనూ ఇంకేదో గిఫ్ట్ రూపంలోనో కానీ సౌత్ కొరియాలోని జెజు ద్వీపానికి చెందిన ఒక వ్యక్తికి ఆ అదృష్టం అతను కొన్న సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ రూపంలో వచ్చింది సౌత్ కొరియాకి చెందిన ఒక చెఫ్ ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ కిమ్షీ ఫ్రిడ్జ్ని కొన్నాడు అది డెలివరీ వచ్చాక దానిని శుభ్రం చేస్తున్నప్పుడు దానిలో అతనికి ఒక బ్యాగ్లో ప్యాక్ చేసిన డబ్బు కట్టలు కనిపించాయి దాని విలువ లక్ష ముప్పై వేల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో తొంభై ఆరు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు ఇంకేముంది ఎగిరిగా అంతేసి మొత్తం వాడేసుకోవచ్చు అనుకుంటున్నారా అతను ఆ డబ్బు తీసుకెళ్ళి పోలీసులకి ఇన్ఫామ్ చేశాడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఆ ఫ్రీ జామీన్ ఓనర్ని గుర్తించలేకపోతే అప్పుడు ఆ డబ్బు అది కొన్న చెప్కి ఇచ్చేస్తారట దానిలో ట్వంటీ టూ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలనుకోండి కానీ అదృష్టం అంతలేసుకుంటూ వచ్చేసినట్టేగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి అలానే వాస్తవ దర్శిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి